Bismillahirrahmanirrahim. Mitlara, assalamualaikum. Mahasilara, hadis velugu granthamlo ee rojana manamu 8va hadis daiva pravakta mahaprabhu Muhammad sallallahu alaihi wasallam cheppinatuvanti maata sahih muslim ane hadis grantham nundi sekarimpabadindi. Indulo daiva pravakta chala simple ainatuvanti oka maata cheptunaru, chala vistrutamainatuvanti ardhanni icchindi. Pravakta Muhammad sallallahu alaihi wasallam sandarbhamlo em cheptarante Allah daivam naaku prasadinchinatuvanti anugrahallo oka anugraham emitante చిన్న చిన్న మాటలు విస్తృతమైనటువంటి అర్థాన్ని ఇచ్చే మాటలను ప్రసాదించడం అంటారు. అందులో ఒకటి విశ్వాసం అంటే ఏమిటి, ఈ మా విశ్వాసం అంటే ఏమిటి అనగానే దైవ ప్రవక్త అంటే ఒక వ్యక్తి అడిగారు, విశ్వాసం అంటే ఏమిటి ప్రవక్త అంటే ప్రవక్త వారు అన్నారు, విశ్వాసం అంటే సహనము మరియు దాతృత్వము అన్నారు. మహాశయ చూడండి, సింపుల్, సహనాన్ని వహించండి, దాతృత్వం అంటే దానాన్ని ఇవ్వండి, ఈ రెండు కూడా విశ్వాసానికి తార్కాణాలు అన్నారు. సహనం అంటే దైవము ఒక బౌండరీని పెట్టాడు కదండి మనకు ఈ ఆకర్షణమయమైనటువంటి ప్రపంచంలో. ప్రతిరోజు కూడా మనిషిని అనేక చెడుల వైపునకు లాగివేసే ఈ ఆకర్షమయ ప్రపంచంలో, ఆకర్షణీయ ప్రపంచంలో మనిషి తనను తాను సంభాళించుకొని దైవం ఇచ్చినటువంటి మార్గనిర్దేశనంలో అతను తన జీవితాన్ని గడపడం, ఆ బౌండరీలోనే అతను ఆ పరిధిలోనే జీవితం గడపడం అంటే అది మాటలు కాదు, దాన్ని సహనం అంటారు. ఒకవైపు మనసు చెడు వైపునకు లాగుతూ ఉన్నప్పటికీ కూడా దానికి కళ్ళెం వేసి దైవం యొక్క ఆజ్ఞ మీద జీవితం గడపడమే నిజమైనటువంటి సహనం అన్నమాట. అందుకని సహనం అన్న పదము చాలా సింపుల్ అయినటువంటి పదంగా కనబడిన మహాశీలర మొత్తం విశ్వాసం అంతా కూడా ఇందులోనే ఉన్నది. ఒక వ్యక్తి లేకపోతే మన మనసు ఒక చెడు వైపునకు ఆకర్షిస్తూ ఉంటుంది, ప్రపంచమంతా కూడా చెడుని చేస్తూ ఉంటుంది, కానీ దైవం వద్దు అంటాడు. దైవ ప్రవక్త మొహమ్మద్ ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిస్తారు అటువంటి జోలికి పోకండి అని చెప్పేసి. మనం ఏం చేయాలి, ఇప్పుడు మనసుని ఏం చేయాలి, మనం కంట్రోల్లో పెట్టుకోవాలి, దానికి కళ్ళం వేయాలి, దీన్ని సహనం అంటారు. ఇక రెండో విషయము దాతృత్వం అంటే దైవం ప్రసాదించింది ఆయన మార్గంలో. ఆయన మార్గం అంటే ఏంటంటే ఇప్పుడు సాటి మనిషిని ఆదుకోవడము, నిరుపేదలకు దానం ఇవ్వడము, సమాజంలో ఉన్నటువంటి అన్నార్థులు ఉన్నారు, అదేవిధంగా సహాయాన్ని అర్థించే వాళ్ళు ఉన్నారు, ఇంకా అనేక రకాల బాధలు పడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా దైవ మార్గాన్ని పరిచయం చేయడం కోసం కూడా మనము సహాయం చేయాలి. దైవ మార్గం ఉంది, ధర్మ మార్గం ఉంది, ప్రజలందరూ ధర్మం అని చెప్పేసి వారు భావిస్తున్నారో వాస్తవానికి అది కాదు ధర్మం, వాస్తవ ధర్మము వేరేది ఉంది, అది వారికి పరిచయం చేయాలి. ఇది కూడా మనం చేసే ఒక దానమే, దానం అంటే ఒక సహాయమే. కాబట్టి ఈ విధంగా ధర్మం అంటే మహాశీలార విశ్వాసం అంటే పరుల మంచిని కోరుకోవడము, దాతృత్వము, అదేవిధంగా సహనాన్ని వహించడము, ఇది మాత్రమే ధర్మం. రండి ఇస్లాం తెలుసుకుందాం. సర్వేజన సుఖ్నుభవంతో థ్యాంక్ యూ.